ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. చిన్నకాల స్నేహితుడా సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో శాలయం పెంతెకొస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారని దేవుని కృప మనందరికీ తోడయ్యుండి నేటి వరకు సజీవం లెక్కలో నిలబెట్టి ఈ మరొక నెలలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించిన ప్రభుకి స్తోత్రములు. రెండు కొద్ది నిమిషాల దేవుని మాటలు ఆలకిద్దాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని వచనాలు. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినంలో అయిన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ, నీ ఘనమైన నామమున కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో నీ పాదాల చెంతకు చేరి నిన్ను స్తుతించి గణపరి ఆరాధించడానికి స్వామి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీ కృప చూపించినందుకు నీకు స్తోత్రములు. ఈ సాయంకాలపు వేళలో కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడండి. ఇచ్చిన ఈ దినమునకై ఈ గడియలకై నీకు వందనాలు. గతించిన 3 నెలలు మీరు కాపాడి ఈ 4వ నెల ప్రభాతండి మొదటి దినంలోనే ఈ సాయంకాలపు వేళలో నీ సన్నిధిలో కూడి కొద్ది నిమిషాలు నీ మాటలు ముచ్చటించడానికి ప్రభా ఆశతో నీ సన్నిధిలో ఉండగా మాతో మాట్లాడండి, బలపరిచి నడిపించమని యేసు అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి వారం ఇదే సమయానికి మనకి ఈ ప్రోగ్రాం జరుగుతుంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ బంధువులకి షేర్ చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. అయితే లూకా సువార్త 15వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే ఇదంతా మనకి బాగా సుపరిచితమైన వాక్య భాగము. ఎవరికైనా కొన్ని నాటికలు, కొన్ని 100 నాటికలు, లేకపోతే 100ల సార్లు దైవ సేవకులు ఈ వర్తమానాలు చెప్పుకుంటారు. మరొకసారి ఈ సాయంకాలపు వేళలో ప్రభు ఎందుకు మనతో మాట్లాడబోతున్నాడు? ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారంట. 2 కుమారులు వారు పనులు చేసుకుంటూ ఉన్నారు. వారు అలా గడుపుతున్న సందర్భంలో చిన్నవాడు సడన్గా ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి, మనకున్న ఆస్తులు నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేస్తే నా పని నేను చేసుకుంటాను, ఇక నీతో ఎన్నడూ నేను ఉండను, నీతో ఉండటానికి నా మనసు అంగీకరించట్లేదు, కాబట్టి నాకు రావాల్సిన ఆస్తి ఇస్తే నేను
నేను బిజినెస్ చేసుకుంటాను, లేకపోతే ఇంకోటి మరో దాంట్లో నేను ఏర్పాట్లు చేసుకుంటాను అని చెప్పని తండ్రిని అడిగాడంట. తండ్రి వెనక్కి తీయక అడిగినట్లుగానే వెంటనే తన ఆస్తిని రెండు భాగాలుగా చేసి చిన్న కుమారుడికి రావాల్సింది తన చేతికి అప్పగించాడు. ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూర దేశానికి వెళ్ళి అక్కడ తన ఆస్తి అంతటిని దుర్వ్యాపారము వలన పాడు చేసుకొని పరిస్థితులన్నీ కూడా వికటంగా మారిపోయి ఇప్పుడు తను తినటానికి తిండి లేని పరిస్థితులు అయిపోయి ఒక పందుల గుంపెను మేపే ఒక దౌర్భాగ్యమైన స్థితిలోనికి ఈ చిన్న కుమారుడు వచ్చేసాడు. అయితే బుద్ధి వచ్చిన తర్వాత అని అక్కడ కింద వచ్చినలా ఉంటుంది. ఈ సాయంకాలపు వెలుగు లేదంతా మనకు తెలిసిన వృత్తాంతమే. ప్రభు మనలో దేని గురించి మనతో మాట్లాడబోతున్నాడు అని అంటే, ఈ చిన్న కుమారుల్లాగానే మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని కృపలో ఎదుగుతూ ఉండి అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతూ, పౌలు అంటాడు కదా, ప్రియుడా మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుచున్నట్లును దేవుని ఆత్మలో కూడా వర్ధిల్లండి అన్నట్లుగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ అన్నీ సక్రమంగా జరుగుతున్న సందర్భంలో సాతాను రేపిన ఒక చిన్న ఆలోచన, సాతాను వేసిన ఒక చిన్న బాణం, నువ్వు దానికి లోబడి సంఘానికి, కుటుంబానికి, నీ సొంత గృహానికి నువ్వు దూరం అయిపోయి దూరదేశం వెళ్ళి అక్కడ నేను సంపాదించుకుంటాను, ఎక్కడికంటే మరి ఎక్కువ ఆత్మీయతలో నేను ఉంటాను, ఎక్కడికంటే మరి ఎక్కువగా నా జీవితంలో నేను సంపాదించుకోగలను, ఎక్కడికంటే నేను అక్కడ అభివృద్ధి చెందగలను, ఎక్కడికంటే నేను అనుకుంటున్న దేశంలో లేకపోతే ప్రదేశంలో స్థలంలో నేను మరి ఎక్కువగా దీవించబడగలను అనుకొని అనేక మంది ఈ రోజున దేవునికి వేరై తిరుగుతున్నారు. అందుకనే కీర్తనకారుడు 16:4 అంటాడు, యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయి. మీరు అడగచ్చు, ఏమండి మేము ఎలాగ దేవుణ్ణి విడిచిపెడుతున్నాం, ఎలాగ మేము దేవునికి దూరం అయిపోతున్నాం, మేము దేవునితోనే కలిసి ఉన్నాం కదా, ఎక్కడ ఉన్నా సరే అక్కడ మందిర కార్యక్రమంలో పాల్గొంటున్నాం, ఎక్కడైనా సరే అక్కడ కానుకలు ఇస్తున్నాం, ఎక్కడైనా సరే దేవుని పరిచర్యలో పాల్గొంటున్నాము కదా. కానే కాదు, నువ్వు ఎక్కడైనా అంటున్నావు కానీ దేవుడు నాటిన స్థలంలో నీవు లేవు. దేవుడు నిన్ను నిర్మించాడు, దేవుడు నిన్ను తయారు చేశాడు, నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక స్థలాన్ని ఇచ్చాడు నివసించడానికి, అన్ని వసతులు నీకు కలగజేసి ఒక సమృద్ధి కలిగిన ప్యాక్ నీకు ఇచ్చి, ఇక్కడ నువ్వు ఉండి నా నామాన్ని మహిమపరచు, నీ కుటుంబంతో ఇదిగో ఒక్కొక్క స్థితిలో పిల్లోడు పుట్టాడంటే ఒక ఇంట్లో ఆ పిల్లోడు పెద్దోడు అవుతాడు, పెద్దోడు అయ్యాడు వివాహం చేసుకుంటాడు, వాడికి పిల్లలు పుడతాడు, మళ్ళీ వాళ్ళ పిల్లలు పెరుగుతారు, నువ్వు ముసలోడు అయిపోతావు, చనిపోతావు, మళ్ళీ నీ జనరేషన్ ఎక్కడ పెరుగుతుంది? అక్కడే ఉంటుంది. మమ్మల్ని అడుగుతారు అనేక మంది, అడిగేవాళ్ళు ఇదివరకు, ఏమండి మీరు ఇదివరకు ఉన్న చోటే కదండి, అంటే వాళ్ళకి దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం మేము ఎక్కడ ఉన్నాం వాళ్ళకి తెలుసు, ఇప్పుడు అక్కడే ఉన్నాం అని చెప్పని వాళ్ళు అనుకుంటారు. కాదండి, ఇప్పుడు మేము ఇల్లు మారామండి, లేకపోతే ఇల్లు మేము మా ఏరియా మారిందండి కదా, మనం చెప్తూ ఉంటాం కదా. అలాగే మనం ఆత్మీయ స్థితిలో కూడా మనము దేవుణ్ణి విడిచిపెట్టి దేవునితో ఉన్నామనుకుంటూనే మనల్ని మనం మోసం చేసుకుని లోకముతో జోగిపోయి, లోకముతో గడిచిపోయి, లోకపు స్థితిగతుల్లో ఉండి మనము దూరం అయిపోలా. ఈ మాటలు వింటున్న ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఎంతకాలం నీవు దేవునితో సమయాన్ని గడిపి నీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటావు కదా, నా విశ్వాస జీవితం అండి 20 సంవత్సరాలు అండి, నా విశ్వాస జీవితం అండి 50 సంవత్సరాలు అండి, నా విశ్వాస జీవితం అండి, బాబా చాలా గొప్పదండి. అవును, పేరు మాత్రం గొప్పదే, నీ పేరు మాత్రం గొప్పదే, కానీ బొక్కావాణి తైలంలో ఒక ఈగ పడితే మాత్రం సర్వనాశనం. ఆ ఒక ఈగ పడిందంట సర్వనాశనం అయిపోతుంది. ఆ ఈగ పడకుండా కాపాడుకోవాలంటే నీ ఆలోచనలు మారకూడదు, నీ తలంపులు మారకూడదు, నీ ఉద్దేశాలు మారకూడదు. ఎందుకని అని అంటే, నీ ఉద్దేశాలు ఎప్పుడైతే మారినాయో తోలివేయబడ్డారు ఆది దంపతులైన అవ్వ ఆదాము. దేవుడు ఎందుకు చెట్టు పెట్టాడు అనంటే తన మీద ఒక అధికారి ఉన్నాడు అని గుర్తు చేయటానికి మాత్రమే తప్ప తనను స్వతంత్రునిగానే చేశాడు.
చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకు పెట్టాడండి అసలు ఆ చెట్టు పెడితే ఆ చెట్టు తింటాడని తెలుసు కదా ఆదంగా తిని మనకి ఎక్కడలాగా మరణం తెస్తాడని దేవుడికి తెలియదు తెలుసు నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయనకు సమస్తమును ముందే తెలుసు ఆయనకి మన జీవితంలో ఏం జరుగుతుందో నా జీవితంలో నీ జీవితంలో ఏం జరుగుతుందో ప్రతిదీ తెలుసు దాన్ని మార్చగలిగిన వాడు ఆయనే ఎప్పుడు మారుస్తాడు మరి ఆయన అంటున్నాడు సమస్తమైన కాలగతులు నా చేతుల్లో ఉన్నవి అన్నాడు కదా మరి నా చేతుల్లో ఉన్నవి అని చెప్పిన ప్రభువు మనల్ని ఎందుకని శత్రు చేతికి అప్పగిస్తున్నాడంటే ఆయన కాదు అప్పగించుకునేది ఆయన కాదు అప్పగించేది మనకై మనం అప్పగించుకున్నాం కాబట్టి ఈరోజు మనం ఈ బాధలు పడుతున్నాం మనం ఈరోజు ఈ శ్రమలు పడుతున్నాం మనం ఈరోజు అప్పులు బాధలు అయిపోతున్నాం మనం ఈరోజు కష్టాల పాలవుతున్నాం బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్లయితే మనందరికి బాగా సుపరిచితమైన వ్యక్తి క్యారెక్టర్ నయోమి ఈ నయోమి ఏం చేసిందంటే దేవుని ఇల్లైన రొట్టెల ఇంటిని విడిచిపెట్టి మోయాబు అంటే దానికి సిగ్నిఫికేషన్ అంటే ఏంటి కాళ్ళు కడుక్కొని పళ్ళెము కాళ్ళు కడుక్కొని పళ్ళెల్లో ఎవరైనా భోజనం చేస్తారా చెప్పండి ఎంత పళ్ళెలు ఇంట్లో లేకపోయినా సరే ఆ కాళ్ళు కడుక్కునే పళ్ళెలన్నీ ఇంట్లో సపరేట్గా ఉంటాయి మరి ఇప్పుడు ఉండేవో లేదో తెలియదు కానీ పూర్వ దినాల్లో ఉండేవి ఆ పల్లెల్లో కాళ్ళు కడిగేవాళ్ళు గొప్పవాళ్ళు అంటే లేకపోతే ఇంటి అల్లుళ్ళు వస్తే లేకపోతే ఇంకో కొన్ని సందర్భాల్లో వాళ్ళు అలా నించోబెట్టి అక్కడ కడిగేవాళ్ళు నీళ్ళు పారబోసేవాళ్ళు ఇప్పుడు భోజనం చేయటానికి ప్లేట్లు లేవని చెప్పని దానిలో తింటారా తినరు కదా రొట్టెలు ఇళ్ళైన బెత్తలేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి ప్రయాణమైంది బహుశా మీరు కూడా ఇలాగే దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నారమ్మా లేదు లేదండి మేము చక్కగానే ఉన్నాం జాగ్రత్త సుమా ఒకడు తాను నిలచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని ప్రభువు చెప్పాడు ఎందుకని తెలుసా నేను నీవు అనుకుంటావు అవ్వ దగ్గరికి కూడా వచ్చి అందే ఇది నిజమా అందే పడిపోయింది బొట్లో ఏంటి నిజం ఏంటి నిజం అని అడిగిందా ఒక్కసారి గ్రహించుకోగలిగిందా ఏంటి నిజం అని ఆడిని అడిగింది సైతాన్ బ్రదర్నే మనం కూడా అంతే సైతాన్ బ్రదర్ నువ్వు వస్తే మా దగ్గర మేమంతా పుష్కలంగా ఆనందంగా సంతోషంగా ఉంటాం రా బ్రదరు అని చెప్పని పక్కన పిలుచుకొని మన ఇంట్లో పెట్టుకుని కూర్చోబెట్టుకుంటాం కానీ దేవునితో మాత్రం మనం మాట్లాడలేం సైతాన్ బ్రదర్ గారితో మాట్లాడతాం ప్రతినిత్యం ఆడితే మన ధ్యాస మన ఆశ మన ప్రతి శ్వాస ఆడితేనే నయోమి గారు అలాగుంది కాబట్టి ఉండటానికి రొట్టెలు ఇంట్లోనే ఉంది కానీ ఆశ ధ్యాస సమస్తం కూడా బ్రదర్ గారితోనే ఇక్కడ అవ్వమ్మ కూడా అదే చేసింది బాబు ఇది నిజమా అంటారు ఏంటి మీరు ఈ పండు తినమున తిను దినమున నిత్యముగా మీరు దేవదూతల్లాగా తయారైపోతారు అవలా చక్కగా దేవదూతల్లాగా అయ్యారు దేవుడు అంటండి వారికి చర్మపు చొక్కాయలను దేవుడు తయారు చేసి వారికి అందించారంట వారి తొడిగాడంట దేవుడు ఎందుకు వారు సిగ్గు ఎరగకోకుండా ఉండాలని సిగ్గు ఎరగకుండా ఉండాలని అంటే వారు నేకుడుగా లేరు వారు దిగంబరులుగా లేరు అక్కడ బైబిల్ గ్రంథంలో దిగంబరులుగా ఉంది కానీ వారికి దేవుడిచ్చిన చర్మపు చొక్కాయిలు ఉన్నాయి వారు ఏం కోల్పోయారంటే దేవుడిచ్చిన వస్త్రాన్ని కోల్పోయారు ఆఫ్టర్ ఆల్ అండి దేవుడిచ్చిన వస్త్రం ఏముందండి మీకు మాట చెప్తాను సీఎం గారు పిలిచి వేల మందిలో లక్షల మందిలో మిమ్మల్ని సన్మానం చేసి ఒక జత బట్టలు ఇచ్చాడు అనుకోండి వేసుకునేప్పుడల్లా ఏం చెప్తారు మీరేమో కానీ నేనైతే ఏం చేస్తానంటే శుభ్రంగా కుట్టించేసుకుని దాని మీద ఆ ఎంబ్లెమ్ ఒకటి ఇస్తా ఏమనంటే సీఎం గారు బహు చేతుల ద్వారా బహుకరించబడిన వస్త్రాలు అని అది వేసుకున్నప్పుడల్లా నాకు కనపడాలి అందరూ కనపడాలి ఓహో ఎవరు ఇచ్చారు సీఎం గారు ఇచ్చారు ఏమండి ఎవరు ఇచ్చారండి అని అడగాలి అన్నట్లుగా నేను దాని మీద అడ్వర్టైజ్మెంట్ చేసుకునేది పెట్టుకుంటా కారణం ఏంటి ఒక పెద్ద ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు మొదటి ప్రధానుడు మొదటి లేకపోతే రెండో ఒక వ్యక్తి నాకు ప్రదానం చేశారు కాబట్టి ఆయన గొప్పవాడు ఖ్యాతి కలిగిన వాడు కాబట్టి ఆయన చేతుల మీద తీసుకుంటా బాబా నా అదృష్టం అండి దేవుడి చేతుల ద్వారా ఇచ్చిన ఈ ప్రశస్తమైన వస్త్రాన్ని పోగొట్టుకున్నారు అవ్వాదమ్మ ఏమని పండు తిను తినమని నిత్యముగా మీరు దేవదూతలాగా మారతారంటే అయితే తినేద్దాం అంటే దేవుని ఆలోచనలను దేవుని తలంపులను దేవుని ఉద్దేశాలను మీరు పక్కన పెట్టారు ఇప్పుడు ఎవరితో కలవటం మొదలు పెట్టాడంటే సైతాన్ గారు బ్రదరే మనం కూడా అంతే చాలాసార్లు దేవుని మాటను విడిచిపెడతాం అందుకని కీర్తనకారుడు స్పష్టంగా చెప్పాడు యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వానికి శ్రమలు అనుసరణ అనేటప్పటికీ దేవుని మాటలు విడిచి వేరొకను మాట మార్గం మర్చావంటే నువ్వు వేరొకరిని అనుసరిస్తానంటే లెక్క
దేవుని ఆలోచనలను దేవుని తలంపులను దేవుని ఉద్దేశాలను నీవు నడవకోకుండా నీ ఆలోచన ప్రకారం నువ్వు నడుస్తున్నావంటే ఖచ్చితంగా దేవుని మాటను విడిచిపెట్టినట్లే. అందుకని జాగ్రత్త జాగ్రత్త. ఈ రోజున నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో గడుపుతున్నావు, ఎవరితో నువ్వు ఉంటున్నావు, చాలా జాగ్రత్త. నీ మాట, నీ చూపు, నీ తలంపు, నీ ఆలోచన, ఇంటి పక్కన వారు, ఇంటి పక్కన వారైనా ఇంటిలో ఉన్నవారైనా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను సులువుగా చిక్కులు పెట్టు పాపమును నీ మీదకు పాడు, పన్నాగాలు చేయగలిగిన వాడు సులువుగా పెట్టేస్తాడు అంతే. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త. శత్రువు వాడికి ఉన్న సమయం తక్కువని వాడు బహు వేగంగా పరిగెడుతున్నాడని మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. కాబట్టి వాడు వేగంగా పరిగెడుతున్నాడు కాబట్టి వాడికంటే వేగంగా మనం పరిగెత్తి మనము దేవుని కౌగిలిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో మనము ఎవరి వైపు ఉంటున్నాం, ఎవరి మాటను బట్టి నడుస్తున్నాం? రొట్టెల నీళ్ళు ఇల్లును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది, వెళ్ళంగానే తన భర్తను చంపేశారు. సూపర్ ఐడియా ఒకటి వచ్చింది, ఈ దేశానికి వచ్చారు కాబట్టి నా భర్తను చంపేశారు, మేము బయట వాళ్ళం కాబట్టి. ఇప్పుడు నాకు ఇద్దరు ఉన్న కుమారులు వాళ్ళిద్దరిని ఈ దేశ పళ్ళుల్ని చేసేస్తే వాళ్ళు చేయకూడేరు అనుకుంది. తీసుకెళ్ళి మరుసటి సంవత్సరం పెద్ద కుమారుని, అటు మరుసటి సంవత్సరం రెండో కుమారుని బలి ఇచ్చేశారు, అంతే, నరబలిచ్చారు. ఇప్పుడు అంటుంది సర్వశక్తి కలిగిన దేవుడు నాకు అన్యాయం జరిగించను. ఏం చేశాడు? దేవుడు పంపించాడా? మోయాబు దేశానికి వెళ్ళామా, ఇక్కడ కరువు వచ్చిందని చెప్పి నయోమికి చెప్పాడా? చెప్పలేదే. యెహోవాను విడిచిపెట్టారు, శ్రమలు ఖచ్చితంగా వచ్చినాయి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25-26 కూడా నేను చెప్పగా మీరు వినకపోతిరి, నేను పిలవగా నా మాటలు మీరు ఆలకించలేదు కనుక ఖచ్చితంగా మీ మీదకు శ్రమలు వస్తాయి, కష్టం వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఆపద వస్తుంది. అప్పుడు నేను దగ్గరే ఉంటాను, కానీ నువ్వు మొర్ర పెడతావు, మొర్ర కాదు కేకలు పెడతావు, బొబ్బలు పెడతావు, అయినా సరే నేను నవ్వుతాను. ఎందుకు నవ్వుతారు? ఎందుకు నవ్వుతున్నాడు ప్రభు? కారణం ఏంటో తెలుసా? దేవుని విడిచిపెట్టావు కాబట్టి, దేవుని ఆలోచన బట్టి కాక నీ ఆలోచన బట్టి, నీ తలంపుల బట్టి నువ్వు నడుస్తున్నావు కాబట్టి ఈ దినాన దేవుడు నిన్ను ఒకవేళ దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయావేమో. మోయాబు దేశాన్ని వెళ్ళింది, సమస్తమును పోగొట్టుకుంది, ఏమీ సంపాదించుకోలేక ఇప్పుడు తిరిగి వచ్చి అంటుంది, నయోమి అంటే నేను ఇప్పుడు నయోమిని కాదు, ఇప్పుడు మారా అని పిలవండి నన్ను. మారా అంటే నయోమి అనగా మధురము, ఇప్పుడు నేను చేదైపోయాను, మారాను నేను, మధురం కాదు నా జీవితంలో, ఇప్పుడు మధురం లేదు, నా భర్తను, నా ఇద్దరు బిడ్డలను కోల్పోయాను. అదే పరిస్థితిలో ఉన్న బెత్లెహేములో ఉన్నవారు బతిమలాడారంట, వద్దమ్మా వెళ్ళొద్దంటే నాకేం తక్కువ, నా ఆలోచన, నా కుటుంబం, నా స్థితిగతులు, నాకంతా కూడా వెళ్ళ బాగానే ఉంది, నేను అక్కడికి వెళ్తే ఇంకా బాగా గడపగలను. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా నేను నా తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతే నా ఇష్టం నేను నెరవేర్చుకోగలను. ఎవరిష్టం? నా ఇష్టం అనేది ఒకటి నడుస్తుందండి, మీకు తెలుసా? ఎవరిని అడిగినా ఏమంటారు తెలుసా? నా ఇష్టం. ఏంటి నీకు ఇప్పుడు? అమ్మా ప్రార్థనకు రాలేదు. నా ఇష్టం, రాను. ఇప్పుడు ఏంటి నీకు? అమ్మా మోక ప్రార్థన చేస్తున్నావు, ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? చేయట్లేదని. ఏమ్మా యా నీకేంటి? నా ఇష్టం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా ఒకడు చెప్తున్నాడు, అక్కడ సుంకరి, తర్వాత వేరే ఒక్క వ్యక్తి. శంకరేమో బయట నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకు కూడా ధైర్యం చాలక వాడు మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని, పాపినైనా నన్ను క్షమించు ప్రభా అంటే సరాసరి అన్నగారు ఒక లోపలికి వెళ్ళిపోయి, ప్రభా నేను అలా చేస్తున్నాను, దీని నాకు వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, సోపులోని జీలకర్రలోని సమస్తములోని నీకు దశభాగం ఇస్తున్నాను, ప్రతి దానిని నువ్వు చెప్పినట్లుగా దశభాగం ధర్మశాస్త్రం చెప్పినట్లుగా నేను చేస్తున్నాను, బయట ఉన్నాడే వాళ్ళు అంటుండు కాదు నేను అని ఏలెత్తి మరీ చూపిస్తున్నాడు. వాళ్ళు అంటుండు కాదు, ప్రభువు సువార్తలో ఒక మాట అంటాడు కదా, మీ నీతి శాస్త్రుల కంటేనూ పరిశీల నీతి కంటేనూ అధికము కాని ఎడల. మీరు తండ్రి దగ్గరికి రారు కదా, అధికం అవ్వాలి అంటే మన ఇష్టం నెరవేరకూడదు, మన ఆలోచన నెరవేరకూడదు, మన తలంపులు నెరవేరకూడదు. మరి ఎవరి తలంపులు? దేవుని తలంపులు నెరవేరాలి. ఆల్మోస్ట్ ఆల్ దేవుడు కూడా ఆయన సిలువలో కూడా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు ప్రభా అని ప్రార్థన చేశాడే, కానీ తన చిత్తాన్ని చేయడానికి నేను వచ్చానని 3.5 సంవత్సరములు ఆయన భూమి మీద ప్రకటన చేశాడు. ఆలోచించండి, ఈ దినాల్లో మనం ఎంతగానో లెంట్ పాటిస్తున్నారు చాలామంది. నేను ఎవరిని నేను విమర్శించట్లేదు, కానీ వారు లెంట్ పాటిస్తున్న వారు, నీవు నిజంగా దేవుని ఆలోచనలు నీలో నెరవేరుస్తున్నావా? మనం ఒకసారి పరిశీలించుకుందాం.
ఈ సాయంకాలపు వేళలో మన జీవితాల్లో మన పరిస్థితుల్లో మన స్థితిగతుల్లో మనము దేవునికి అనుకూలంగా ఉన్నామా లేకపోతే లోకానికి దగ్గర అయి ఉన్నామా? లోకమును లోకము ఉన్న ఆశలు గతించిపోవునని దేవుని వాక్యం సెలవిస్తుండగా ఈ మాటలు తెలిసి కూడా నీవు దేవునికి దూరమైపోయి నీ ఆలోచనల్లో నీ తలంపులలో సాతాను ఉచ్చులో పడిపోయి నీవు దేవునికి దూరమైపోతే మిగిలేదంటే తెలుసా? పందుల పొట్టు. వాడికి దొరికింది ఇది పందుల పొట్టు. అంత ఆస్తిని తీసుకెళ్లి దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఎవరిని దూరం అయిపోయాలో తెలుసా? తండ్రికి దూరం అయిపోవాలి. నా ఇష్టం నెరవేరాలి, నా ఆలోచన నెరవేరాలి, నా ఇష్టం, నా ఇష్టం. ఈరోజు ఎవరిని అడిగినా నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. నీ ఇష్టం కాదు, మన ఇష్టం కాదు, మరి ఎవరి ఇష్టం అండి? మరి దేవుని ఇష్టం మనం నెరవేర్చాలి. ఎందుకు దేవుని ఇష్టం నెరవేర్చాలి? ఎందుకు దేవుని ఇష్టం నెరవేరిస్తే మనం ఎక్కడ ఉంటాం అంటే, మనం ఒకసారి లూకా సువార్త 22:41 వచ్చిన నుండి చూస్తే, వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాకని ప్రార్థించను. దేవునికి స్తోత్రం. ప్రభువే దైవ కుమారుడే పరలోకములో ఉండాల్సిన భాగ్యం అయింది. కానీ దాసుని స్వరూపమును ధరించి ఆయన భూమి మీదకి దిగి వచ్చి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగి 3.5 సంవత్సరాలు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఆయన సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తను ప్రకటిస్తున్న సందర్భంలో ఇక ఆఖరి సందర్భం అది. ఆ మేడ మీద వాళ్ళందరి కాళ్ళు పాదాలు కడిగి వారందరికీ రొట్టె ద్రాక్షారసం ఇసి, ఇదంతా కూడా నేను వచ్చు వరకు తిరిగి మళ్ళీ మీరు చేయాల్సిందే అని చెప్పని వారికి ఆజ్ఞాపించి, వారు కాళ్ళు కడిగి పరిచారకుడు ఎలా ఉండాలనేది కొన్ని విలువైన మాటలు చెప్పి, ఆ రాత్రి వేళ అక్కడ ఉన్న ఆ ప్రార్థన ఆయనకు వాడుక కింద ఆయనకు ప్రార్థన చేసుకుంటాకి ఆ తోటకు వెళ్ళాడు. అక్కడ శిష్యులతో చెప్తున్నాడు, అయ్యా ఇక్కడ ఉండి మెలకువగా ఉండి కాస్త ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీ విరోధి అని అపవాది గర్జించు సింహములే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. వాడికి సమయం తక్కువని, వాడికి ఇప్పుడు వాడి సమయం నడుస్తుంది కాబట్టి మనం ప్రార్థన చేస్తే మనము దేవుని చేతుల్లోనికి వెళ్తాం అని వారి శిష్యులకు అక్కడ హెచ్చరించి ఆయన ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయి ప్రత్యేకించబడుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయన అయినను సరే నీ చిత్తమే, ఆయనను సరే నీ చిత్తమే తొలగి, నీ చిత్తమే ప్రభువా, నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే సిద్ధించును గాక, నా ఇష్టం కాదు. నేను ఇక్కడ బ్రతుకుతున్నాను, ఇది నా జీవితం కాదు. నేను ఇక్కడ బ్రతుకుతున్నాను, ఇది నా ఇల్లు కాదు. నేను ఇక్కడ జీవిస్తున్నాను, ఇది నా స్థితిగతులు కావు. అబ్రహాం అంటాడు, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో నీవు ఏ పట్టణము కొరకు ఎదురు చూస్తున్నావు? ఏ స్థితిగతుల కొరకు ఎదురు చూస్తున్నావు? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి, లోకములో ఉన్నవన్నీ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఇవి ఇక్కడ నీకు డబ్బు ఉంటే డబ్బు ఉన్నట్లుగా, హోదా ఉన్నట్లుగా, పేరుంటే పేరున్నట్లుగా, ఆస్తిపాస్తులుంటే ఆస్తిపాస్తులు ఉన్నట్లుగా, అందముంటే అందమున్నట్లుగా, చదువుంటే చదువు ఉన్నట్లుగా, ఏదైతే ఉన్నదో దానిని బట్టి నిన్ను హెచ్చిస్తారు. కానీ నా ప్రభు దీనిని బట్టి కాదు నిన్ను హెచ్చించేది, నా ప్రభు దీనిని బట్టి కాదు నీకు పేరు ఇచ్చేది, నా ప్రభు దీనిని బట్టి కాదు నిన్ను మెచ్చుకునేది. ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు నువ్వు ఎదురు చూడటానికి నీ చిత్తం కాదు, అంటే నీ ఇష్టం ఎందుకు పనిచేయకూడదు, అది జీరో అయిపోవాలి. ఈ సాయంకాలపు వేళలో నీవి మాట అనగలవా? నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే ప్రభువా, నా చిత్తం కాదయ్యా, నీ ఇష్టమే ప్రభువా. ఆ తప్పిపోయిన కుమారుడు ఒక్క మాట, ఆలోచన రాకుండా తండ్రి దగ్గర ఉంటే పందులు పొట్టు తినేవాడు కాదు. పందులు పొట్టు తిని భయంకరంగా దెబ్బలు తిని తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. ఈ సాయంకాలపు వేళలో ప్రభు చేతులు చాపి నీ వైపే చెప్తున్నాడు, ఆయన రా నా యొద్దకు, సమస్త భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. తప్పిపోయావు, దూరం వెళ్ళిపోయావు, నీకు కావాలని నీ ఇష్టం నెరవేర్చుకునేవాడా, నీ ఆలోచన ప్రకారంగా మోయాబు దేశానికి వెళ్ళిపోయినవాడా, పాపపు చేత ఈడబడినవాడా, లేకపోతే లోకములో గడుపుతున్నవాడా, లోకపు స్థితిగతుల్లో ఎడవబడి చెక్కబడి పాప భూమిలో చెక్కబడిపోయినవాడా,
ఈ సాయంకాలప వేళలో ప్రభు హస్తాలు నీ వైపు చాపి రానా యద్దకు నీ చిత్తము ఎంతవరకు నెరవేర్చావు కదా, ఇప్పుడు నీ జీవితాన్ని నా చేతిలో పెట్టి నా ఇష్టానికి ఒక్కసారి ఒప్పుకో, నీ జీవితాన్ని ఆనందంగా చేస్తాను, ఇక్కడే కాదు పరలోకములో కూడా నీకు ఆనందాన్ని ఇస్తానని ఆయన చెప్తున్నాడు. నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎంత ఘోరమైన భారాన్ని ఆయన అనుభవించాడు. మేకలతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, గడ్డాన్ని పట్టుకొని పిరికి వేశారు. బాబా, ఎన్ని శ్రమలు పెట్టినా ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలి మౌని అయిపోయాడు. ఎందుకంటే తెలుసా, ఒక్క మాట సింగిల్ వర్డ్ చెప్తే పరలోకంలో ఉన్న దేవదత్త సైన్యం అంతా భూమి మీదకి వచ్చి చెడుగుని అడేస్తుంది. ఒక్క దేవదత్త 185,000 మందిని ఒక రాత్రి వేళ హతం చేసిందంటే ఆయన ఒక మాట చెప్తే చాలు, సమస్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ బూడిదైపోతారు. కానీ ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలి మౌని అయిపోయాడు. ఎవరి కొరకు తెలుసా, నీ కొరకు నా కొరకు మాత్రమే. ఆ గాయపడిన హస్తము, ఆ అదే రక్తము ఇప్పటికీ స్రవిస్తూనే ఉంది మన కొరకు. తిరిగి తోమలాగా గాయాలు రేపుదామా, లేకపోతే తోమ ఆ గాయాల్లో ఏలిపెట్టి ఆ గాయపు రుచిని చూచిన వాడు కాబట్టి ఆ గాయాల చేతే దేవుని హస్తాల్లోనికి వెళ్ళిపోయాడు. ఆ గాయాలు చేయబడే దేవుని హస్తాల్లోనికి హతసాక్షిగా మారిపోయాడు. ఈ సాయంకాలపు వేళలో నీవు నీ చిత్తం కాదయ్యా, ఇక ముందు నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే నేను నెరవేరుస్తానన్నవాళ్ళు చిన్న ప్రార్థన చేసుకుందామో మాకరించినట్లయితే, మహోన్నతుడి ఆ మహిమగల రాజ్యాన్ని బంగారు పాదములు కొందనాలి. ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. మా జీవితాల్లో తప్పిపోయిన కుమారుల్లాగా మేము నీకు దూరం అయిపోయి ఉంటే క్షమించండి, కనికరించండి, మంటి వారమని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రినైనా మీ చిత్తానుసారంగా మేము నడిచినట్లుగా మా ఆలోచనలు, మా తలంపులు, మా ఉద్దేశాలను ప్రభా మేము రద్దుపరిచి నీ కొరకు జీవించే సాధనాలుగా మమ్మల్ని వాడుకోండి. మీరు నా ప్రతి మాట మా హృదయమైన పలక మీద రాసుకుని వాక్య అనుసారమైన జీవితం మేము జీవించినట్లుగా మీరు కార్యాలు చేయండి. ఈ వాక్యము ఎవరైతే వింటున్నారో వారి హృదయాల్లో తండ్రి నేను కార్యాలు జరిగించమని అడిచినమయ్యా. వారికి ఏ సమస్య ఉన్నా, ఇరుకులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఆపదల ద్వారా తండ్రి, అవమానాల ద్వారా ప్రభా తండ్రి, ఏ కష్టము వారిని వేధిస్తుందో ప్రతి కష్టం నుంచి విడుదల పరిచి నీ ఆశ్చర్య కార్యాలు జరిగించి కృప చూపించండి. ఈ సాయంకాలపు వేళలో ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని హెచ్చించండి, బలపరచండి, ఆదరించి నెమ్మదితో నింపి నడిపించి నీ కృపలో వద్దులింపు చేయమని, మరొక తరుణం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ మెండుగా తోడయండి, నడిపించినగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.